ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంత నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నా పేరు కళ్యాణి, కళ్యాణి స్టైలిష్ నేను మీ ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే మనం మీకు ఈరోజు దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి అంటే వైట్ చట్నీనే కాకుండా ఎర్రకారం చేసుకోవాలనుకుంటున్నారా, అది ఎలాగా ఎలా చేసుకుంటే బాగుంటుంది, అలాగే దాంట్లోకి నేనైతే సింపుల్గా వేసుకునేవి, నేను వేసుకునేవి మీకు ఎలాగో ఆ రెసిపీ మీకు చూపించబోతున్నాను. మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేసేయండి, ఇలా చేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి తినేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఎండుమిర్చి తీసేసుకున్నాను. మనకి ఎన్ని అయితే కావాలో మీ కారానికి తగ్గట్టుగా తీసుకున్నా, అలాగే దీంట్లోకి చింతపండు అలాగే టమాటాలు తీసుకున్నాను. నేను చిన్న టమాటాలు 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు టమాటాలు అలాగే ఎండుమిర్చి అనేది కొంచెం సమానంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీంట్లోకి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు టమాటాలు వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ కనుక వేసుకున్నట్లయితే మీకు అదేంటంటే టమాటా వాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అందువల్ల టమాటాలు తక్కువగానే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీంట్లోకి మనం ఏమి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసాము ముందు. అలాగే గ్రైండ్ చేసేసిన తర్వాత మనకి ఒకవేళ లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. కలిపేసేసుకున్న తర్వాత ఇలాగా నాకు ఈ కన్సిస్టెన్సీలో కావాలి కాబట్టి నేను అలా కలుపుకున్నాను. అలాగే నేను తిరగమాత కోసం దీంట్లోకి 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. స్పూన్ల నూనె వేసుకొని అలాగే దీంట్లోకి ఏంటంటే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ నూనె కనుక దీంట్లోకి ఎక్కువ కనుక వేసుకున్నట్లయితే ఆ నూనె అనేది ఏమవుతుందంటే పైనే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం నూనె కూడా తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే కొంచెం 1 మినిట్ అలాగా ఉడకనిచ్చి దాని మీద ఉండనిచ్చి అలాగే పక్కన తీసేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, 2 మినిట్స్లో మీకు ఎర్ర చట్నీ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.